हाय फ्रेंड्स अंदर की नमस्ते మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజారి ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గనుక మీరు ఫస్ట్ టైం గనుక నా ఛానల్ విజిట్ చేస్తే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఫ్రెండ్స్ కింద ఉన్నటువంటి లైక్ బటన్ ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన లైక్ నాకు ఎంతో ముఖ్యమైనది అలాగే ఫ్రెండ్స్ ఇవాల మన టాపిక్ లోకి వెళ్ళిపోతే శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తించేటువంటి మహాన్నతమైనటువంటి భగవంతుడు మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి కొలువైనటువంటి స్థానం శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థలము అనగా హృదయంలో కొలువై ఉంటుంది ఆ యొక్క మహాలక్ష్మి యొక్క అమ్మవారిని ప్రతి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని మనం ఎంతో చక్కగా పూజిస్తూ ఉన్నాం కదా అలాగే రేపు మరుసటి शुक्रवार रोजना वरलक्ष्मी व्रता नोचा आयुक्त शुक्रवार रोजना महोन्नतम महालक्ष्मीदेवी मन इंटर वे उ अलागे मन बंधु मित्र सुख सतोषाल तो उ मनस्फूर्ति को अंदर आकर्षित आयुक्त लक्ष्मीदेवी कोलुवे जो कदा सो फ्रेंड्स इवा मन वीडियो श्रावण मसमंटे అలాగే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పనుల గురించి అలాగే చేయకూడనటువంటి పనుల గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మి అమ్మవారిని మనం నిరంతరము నిరంతరంగా పూజిస్తూ ఉన్నాము ఆ అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలనేటువంటి విషయం కూడా మనం కూలంశంగా చర్చించుకుందాం అలాగే ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువు దాదాపుగా కలియుగంలో అనగా తన దుష్టులను శిక్షించడానికి భక్తులను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు దాదాపుగా 28 అవతారాలను అయితే ఎత్తి ఈ యొక్క సృష్టిని అయితే కాపాడడం జరిగింది అయితే ఈ 28 అవతారాలను కలిపి కల్పము అని అంటాము అయితే ఈ కల్పములో మనకి తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి అవతారాలు 10 వాటినే మనం దశవతారాలు అని అంటాము ఈ దశవతారాలను ఈ రోజు వీడియోలో కూడా మనము చెప్పుకుందాం సో ఫ్రెండ్స్ దశవతారాలు వరుసగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్య అవతారము రెండు కూర్మ అవతారము మూడు ఆది వరాహ అవతారము నాలుగు నరసింహ అవతారము ఐదు శ్రీ వామన అవతారము ఆరు రాజులను తమ యొక్క అహంకారాన్ని శిక్షించాలనేటువంటి భావనతో ఆరో అవతారము పరశురాముడి అవతారము సాక్షాత్తు మానవుని యొక్క రూపంలో శ్రీరామచంద్రమూర్తి అవతారంతో ఏడు శ్రీరామ అవతారము ఎనిమిది బలరాముని అవతారము తొమ్మిది శ్రీకృష్ణ అవతారము కలియుగంలో భక్తులను కాపాడడానికి కల్కి అవతారము సో ఫ్రెండ్స్ చూశారు కదా భగవంతుడు దుష్టులను శిక్షించడానికి భక్తులను కాపాడడానికి కలియుగంలో అలాగే ద్వాపర యుగంలో అలాగే సమస్త యుగాలయందు కూడా ఈ మహావిష్ణువు వివిధ రూపాలతో వివిధ అవతారాలతో భక్తులనైతే కాపాడడం జరుగుతుంది అలాగే మన వరుసగా ఈ యొక్క 10 అవతారాల గురించి కోలర్శకంగా ప్రతిరోజు ఒక వీడియోతో అప్లోడ్ చేస్తూ మేము ముందు ఉంటాను సో ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్